అనేటువంటిది చూడాలి. మరి ఇది ఒక యాక్షను ఏంటి, కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ ఎంతవరకు వచ్చింది, ఏంటి దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది, కొత్తగా మరి ఎవరిని తీసుకోబోతున్నారు, తిరుపతి అన్న చాలా కొత్త కొత్త అంశాలు చెప్తున్నాడంట, ఏంటి? సార్ డెఫినెట్ గా సార్, ఇప్పుడు వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరిలో కూడా చూసుకుంటే భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళిద్దరినీ కూడా నిన్నటి నుంచి స్పెషల్ టీం అయితే ఇంట్రాగేషన్ చేస్తుంది. బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయం ఏదైతుందో ఆ ఏసీపీ కార్యాలయానికి వాళ్ళిద్దరిని కూడా పిలిపించారు. వాళ్ళిద్దరినీ కూడా కస్టడీలోకి తీసుకొని విచారించే క్రమంలోనే తిరుపతి అయ్య ఎవరైతే ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారు, భుజంగరావు కావచ్చు, లేకపోతే ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే రాధాకిషన్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఎత్తు అయితే నాది మాత్రం ఒకటే, జరిగింది జరిగినట్టు చెప్పేస్తానని ఓపెన్ అప్ అయిపోయినట్టుగా అయితే సమాచారం అందుతుంది. తిరుపతి చెప్తున్నటువంటి సమాచారంతో మిగిలినటువంటి వాళ్ళు, అంటే ఇంకా అక్కడే ఉన్నటువంటి భుజంగరావు ఆయన కావచ్చు, లేకపోతే ప్రణీత్రాబు అయినా కావచ్చు, మిగిలినటువంటి రాధాకృష్ణరావు అయినా సరే, వాళ్ళందరూ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్ట్ అయితే బయటకు వచ్చింది సార్, ఫోన్ టాపిక్ కు సంబంధించి కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించి, లేకపోతే సినిమా రంగానికి సంబంధించి, లేకపోతే బిజినెస్ మెన్ లో, లేకపోతే కాల్ మనీకి సంబంధించినటువంటి వీళ్ళు ఎవరూ కాదు సార్, వీళ్ళందరికంటే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఆ యాంగిల్ ఏంటి అనేది అతి త్వరలోనే బయటికి రాబోతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో టైం పాస్ల కోసము, అంటే జస్ట్ వినడానికి టైం పాస్లు అంటారు కదా సార్, అలా వినడం కోసము కొంతమంది ఫోన్లను అయితే విన్నారు, విని నవ్వుకున్నారు. ఆ నవ్వుకోవడంలో భాగంగానే కాస్త డిస్కషన్ కూడా జరిగాయి, అంటే ఇలా జరుగుతుంది అంటూ కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఇప్పుడున్నారు సార్, ఏదో అంటున్నారు. ఏమంటలా, నేను కూడా నవ్వుకుంటున్నా. నవ్వుకోండి సార్, అంటే అక్కడ ఫోన్లు రికార్డ్ చేసేటప్పుడు ఒక అధికారికి, అంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఉన్నటువంటి అధికారులలో కొంత డిస్కషన్ జరిగింది, అలా చెయ్యొద్దు, అలా చేయడం కరెక్ట్ కాదు అనే డిస్కషన్ కూడా జరిగిందట. అంటే వీళ్ళు చేసేదే తప్పు, ఆ తప్పు చేస్తున్నటువంటి అధికారులలో ఇంకొక కొంతమంది అలా చేసేసరికి అలా చేయొద్దు అలా చేయొద్దు అనేటటువంటి డిస్కషన్ కూడా జరిగిందట. ఓకే రైట్ మధు, చూద్దాం మరి దీనికి సంబంధించి ఏంటనేది. ఇక సురేష్ గారు ఉన్నట్టున్నారు, ఇదేం చేయలు ఇదేం